సో వాట్ అప్ గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైండ్ క్రాఫ్ట్ మార్డ్స్ మనకి మనమైతే మైండ్ క్రాఫ్ట్ గేమ్లో మోడ్స్ అయితే ట్రై చేస్తున్నాం సో మనమైతే లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి మైండ్ క్రాఫ్ట్ నెదర్ ఫొటోస్ అయితే వెళ్ళాం కదా సో అదైతే ఆడాము సో నార్మల్ సర్వైవల్ సిరీస్ అయితే సో ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే మీకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో వేస్తా అండ్ అలాగే పైన ఐ కార్డ్స్లో వస్తుంది లేకపోతే మీకు లాస్ట్లో ఎండ్స్ కూడా పెడతా సో ఇంకా ఎవరైనా చూడకపోతే అక్కడ క్లిక్ చేసి మీరు అయితే చూసేయచ్చు అండ్ ఇంకేమున్నాయి సో మీ అయితే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా మన ఛానల్కి అండ్ మీరైతే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా చెప్పండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అండ్ తెలుసు కదా ట్వంటీ టెన్ ట్వంటీ ల్యాక్స్ టార్గెట్ సో తొందరగా కొట్టేసి ట్వంటీ ల్యాక్స్ సో మనకి కొంచెం బూస్ట్ అవుతుంది మన ఛానల్ కూడా అండ్ కింద కామెంట్ చేయండి మీకైతే ఈ అలా నచ్చాయి లేదనేది సో నాకు తెలుస్తుంది సో ఇలాంటి మార్డ్స్ ట్రై చేయాల వద్దని సో ఇంకా చాలా మార్డ్స్ అయితే ఉన్నాయి సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తే నేనైతే ఖచ్చితంగా మార్డ్స్ అయితే ట్రై చేస్తాను ఇంకా సో ఇంకా ప్లాన్ చేస్తున్నా సో కొన్ని అయితే ఉన్నాయి మోడ్స్ అండ్ నెక్స్ట్ అయితే మైండ్ క్రాఫ్ట్ ఈ వీడియో రావచ్చు అంటే లైక్ ఏ వీడియో ఉంటా మర్చిపోయాయి పేరు మర్చిపోయా అదే మనం ఎండ అదే ఎండుపాటలు కనిపెట్టే వీడియో రావచ్చు మ్యాక్సిమం అనుకుంటున్నా సో ఇంకా తెలియదు అది కనుక కేస్ చేస్తే అదే లేకపోతే లేకపో ఏదైనా మోడ్ వీడియో చేస్తా సో ఇది వచ్చరికి వెహికల్ మోడైతే కాదు అనమాట సో సో అన్ని తర్వాత చెప్తాం సో ఫస్ట్ ఇంట్రో చేసుకుందాం సో చెప్పే కదా మీకైతే సో మీ అయితే సబ్స్క్రైబర్షన్ కొత్తగా ఎవరిని వస్తే మన ఛానల్కి అండ్ షేర్ చేయండి గాయస్ మీ ఫ్రెండ్స్కి అండ్ వాళ్ళకి కూడా చెప్పండి అంతే ఇంకా ఎంట్రై వస్తుంది అండ్ మన దగ్గర అయితే ఇప్పుడు కొన్ని అయితే ఉన్నాయి అండ్ దానికన్నా మనకైతే ఇక్కడ కొంచెం రిక్వైర్డ్ ఐటమ్స్ అని చెప్పి సో ఫస్ట్ అయితే తీసుకుంటే ఓపెన్ చేద్దాం అండ్ ఇవ్వచ్చి కొనయితే లాస్ట్లో లాస్ట్లో కాదు సో మెల్లగా ఒకటి ఒక్కటి ఓపెన్ చేద్దాం కొంచెం సస్పెన్స్ అనమాట సో మీకు ఏదో చూపిస్తాను నేను మనకైతే ఇక్కడ ఆర్మర్ ఇచ్చాడు సో ఆర్మర్ వేసేస్తున్నాం సో అది కూడా చైన్ మీద ఆర్మర్ ఇచ్చాడు వాడు వచ్చాడు విలేజర్ వచ్చాడు అండ్ నేను కూడా వచ్చేసరికి ఐరన్ పిక్ యాక్స్ వెళ్ళినాకే యాక్స్ సో ఫస్ట్ మనమైతే చెస్ట్ చేసుకుందాం నేనైతే అయితే కొంచెం చూసిన కొంచెం డిజైన్లా ఉంటుందండి సో ఎట్లా నేను చూద్దాం ఓ బాబు ఇది బొక్కలు బొక్కలు చొక్కా బొక్కలు ప్యాంట్ లాగా ఉంది అయితే సరే లేదు కానీ అండ్ ఫస్ట్ మనమైతే సో గుడ్డు తీసుకుందాం సో ఈ రెండు అయితే బ్రేక్ చేయను సో వేరే చెట్టు అయితే బ్రేక్ చేద్దాం సో ఇక్కడ ఉంది అది తీసుకుందాం ఓకే సో అయితే మీ అయితే కింద కామెంట్ చేయండి మీకైతే ఈ మోడల్స్ నచ్చుతున్నాయి నచ్చట్లేదండి ఏదైతే అరే అది అందట్లేదా నాకు అందుతుంది అనుకున్నాను నేను చూస్తే కింద పడిపోయాడు మా వాడు సర్లే కింద ఒక డట్ బ్లాక్ పెట్టుకుందాం వెనకరామ ఏ డట్ బ్లాక్ నైసు అనుకుంటే ఎప్పుడైనా అందట్లేదా ఓకే అందింది ఇప్పుడు సో సరిపోతుంది అనుకున్నా సో మనైతే ఇంకా ఒక బ్లాక్ కూడా తీసేద్దాం మళ్ళీ మనకైతే చిరాకు ఉంటుంది సో చెస్ట్ అదే చెట్టు అంత అట్లా గాలిలో ఉంటుంది చండాలంగా అయిపోయింది దీంతో లాస్ట్ బ్లాక్ ఓకే అండ్ మన దగ్గర అయితే ఇప్పుడు ఎయిట్ బ్లాక్స్ ఉన్నాయి సో గుడ్ అయితే సో ఫస్ట్ మనైతే దీంతో ప్లాంక్స్ చేసుకుని సో దాని నుంచి మనమైతే ఒక చెస్ట్ చేసుకున్నాం సో ఒకటి జరిపి ఒకటి కాదు సో ఎన్నోసారి చేసుకున్నాం సో ఒక ఫోర్ వస్తున్నాయి సో సరిపోతాయి మాక్సిమం ఫోర్ అయితే అండ్ దీని తర్వాత మనకైతే ఫస్ట్ చేయబోయేది వచ్చి సో ఈ మోడల్ ఏంటంటే మనం చేసే మోడల్ వచ్చేసరికి మోడల్ పేరు మర్చిపోయింది సో చెస్ట్ మోడల్ అనమాట సో మనకైతే ఐరన్ చెస్ట్ అలాగే మనకి డట్ కూడా ఉంటుంది సో డట్ చెస్ట్ ఉంది అండ్ స్టోన్ ఒకటి లేదబ్బా మీతో అన్నీ ఉన్నాయి సో ఐరన్ ఉంది గోల్డ్ డైమండ్ అండ్ ఒబ్సీరీ ఉంది అండ్ అలాగే ఇంకొక కొత్తగా క్రిస్టల్ కూడా ఉంది సో అది కూడా ట్రై చేద్దాం అండ్ ఫస్ట్ మనకైతే డట్ కావాలి సో తీసుకుందాం ఒక సిక్స్ హండ్రెడ్ తీసుకుందాం అండ్ మనకైతే అన్నీ ఇచ్చాడు కానీ మన దగ్గర అయితే షవల్ అయితే వాళ్ళు ఇంకా అన్నీ ఇచ్చాడు అండ్ అంతే సో మీ మీరైతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ కొత్తగా ఉన్న మన ఛానల్కి అండ్ లైక్ చేయండి గైస్ అండ్ ట్వంటీ లైక్స్ టార్గెట్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ కింద కామెంట్ చేయండి మీ అయితే మోడల్ ఎలా ఉన్నాయి సార్ చూపర్కి సో అండ్ సరిపోతాయి ఇంకో కొన్ని తీసుకుందాం సో సరిపోతాయి ఎయిట్ సిక్స్టీన్ అంటే ఒక టూ వస్తాయి అనుకుంటా నేను కూడా ఒక ఒక వన్ రో ఒక వన్ రో అని ఉంటుందో చూద్దాం దీనిలో మరి ఒకటి కూడా లేకపోతే కష్టమే అంటే ఒక సింగిల్ కాలమా రో మొదటి ఏదో ఒకటి ఓకే రో ఉంటుంది అనుకుంటున్నా చూద్దాం మరి ఏం ఉంటుందో ఉండదో నాకు తెలియదు అండ్ మనకైతే ఇందులో సారీ ఇంకా ఏవో ఉన్నాయబ్బా చూద్దాం సో రెండైతే వచ్చే డట్ చెస్ట్ అయితే సో దీని పేరు ఈయనొక్క డట్ చెస్ట్ నైన్ థౌజండ్ అంట అంటే ఏందో నాకు అర్థం కాలే సో ఆ కాలంలో ఉండదా మొత్తానికి ఏదో సో ఇక్కడ పెడదాం ఒక్కోటి సో మనకైతే కమ్మైన అవో గైస్ అంటే మనం నార్మల్ చెస్ట్ పెట్టామంటే సో బిగ్ అంటే ఇప్పుడు ఇది చేస్తుంది అనుకోండి ఈ రెండు ఒకే కలిసిపోయినాయి కదా సో రెండు కలిసి పెద్ద చేస్ట్ అయిపోయినాయి సో ఇది మరి ఇవైతే అట్లా అయిపోవన్నమాట సో ఇవన్నీ విడిగా ఉంటే సో ఇదేనే కాదు సో మనం సారీ ఐరన్ చేస్తేనా అండ్ గోల్డ్ కానీ డైమండ్ అయినాయి సో ఏదైనా అండ్ మనకైతే ఇందులో ఒప్సైడ్ అని కూడా ఉంది సో ఇంకా కొన్ని ఏవో ఉన్నాయి సో అవి కూడా నెక్స్ట్ ఎపిసోడ్ అంటే ఈ ఎపిసోడ్లో వచ్చేసరికి ఐరన్ గోల్డ్ డైమండ్ చేద్దాం మిగతా వాటిల్లో నెక్స్ట్ మిగతా మిగిలిపోయినా చేద్దాం अंडे ट्रई से सो फस्ट ओपन सो इतना ओपेन चेयला मेबी नीचे एक्वे उ सो मे बी उड़ेन कना सो सिंगि रोम उम्मीद चूदा इत मरी दारण अब सिंगि सिंगि ब्लाक इंक अर्धम की प्ले वीडे दींट ओके ईटम दींट इन दींप इधरादा इन ओनली डना इफे ఓహో గాయస్ ఇది మొత్తం ఓన్లీ డట్ కోసమే అట్టింది చేసి డట్ పెడితేనే వెళ్తుంది గేమ్ పెట్టిన లావర్కి వెళ్ళట్లేదు సో పర్లేదు సో మోడల్గా అయితే కొంచెం కొత్తగా ఉంది చూడడానికి కూడా సో మొత్తం అయితే డట్తో తయారైపోయి ఉంది కదా కొంచెం పర్లేదు చూడడానికి ఎందుకంటే మనకి నార్మల్ చెస్ట్ చూసి చూసి అలవాటు అయిపోయింది కదా సో కొంచెం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే ఇంకా దీంట్లో ఇది ఇది అయితేసరికి ఐరన్ అవ్వచ్చు అయితే ఐరన్ అండ్ మనకైతే కొంచెం డిఫరెంట్ కూడా చేసుకోవచ్చు కలిసింది ఇందులో ఇది ఈ మోడల్ కాకుండా ఇంకొక మోడల్ కూడా ఉంది సో అదైతే నెక్స్ట్ స్టెప్స్ ట్రై చేద్దాం సో అయితే ఇట్లా ఇలా పెట్టేస్తే ఇట్లా మనకి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది సో అయితే ఇక్కడ ఫోర్ ఇచ్చేటప్పుడు నేను అయితే టూ చేస్తాను సో అన్నీ ఎట్లా డట్టు కూడా టూ అయి చేసాం కాబట్టి ఓకే అరే అన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోతున్నాయా సరిపోయింది ఒక టూ తీసుకుందాం సరిపోతే చాలు లేని ఎక్కువ అవసరం ఇంక పడేద్దాం జస్ట్ అయితే అనేది డట్టు కూడా అండ్ మనకైతే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పెట్టద్దాం సో వన్ టూ అంటే ఇక్కడ మధుర ఇది కూడా ఇక్కడ ఉడన్ కూడా పెడతా అరే ఇది రాదు కదా మర్చిపోతే పికాక్స్ అయినా ఎస్ పికాక్స్ అని తీయాలి ఐరన్ చేస్తు కాబట్టి మనం పికాక్స్ ఓపెన్ చేస్తే కానీ రావట్లేదు సో ఇక్కడ అయితే ఇది ఒకటి పెడదాం ఇది ఉడన్ చేసుకోవడం తెలియడం కోసం సో నెక్స్ట్ ఇది వచ్చిందని చెప్పి సో దీని తర్వాత నేతి అయితే ఒకటే పెట్టాను మళ్ళీ రెండు పెడితే కలిసిపోతాయి కాబట్టి సో ఒకటే పెట్టాను అండ్ ఐరెంజ్ చేసేది ఓపెన్ చేస్తున్నా మేబీ దీనికన్నా ఒక ఒక టూ కాలమ్స్ ఎక్కువ ఉంటాయేమో సో టూ రోస్ చూద్దాం ఏమో ఉన్నాయా ఓకే చాలా ఉన్నాయి కదా ఇదంటే ఒకటంటే సరిపోతుంది మనకి సర్వే వాళ్ళు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇంటూ సెవెనా సిక్స్ ఇంటూ సిక్స్ ఇంటూ టెన్ అట్టుంది మొత్తం సిక్స్ ఇంటూ లెవెన్ అట్టుకుంటా సో మొత్తం ఏదో ఒకటి కానీ మనకు అవసరం లేదంతా సో ఏ దీనికన్నా డబుల్ ఉంది జస్ట్ నార్మల్ కన్నా దానికన్నా డబుల్ ఉంది ఇదే మనకైతే ఇందులో అన్ని పెట్టుకోవచ్చు లేకపోతే ఇందులో కూడా అంతేనా సో ఇందులో అయితే అన్నీ పెట్టుకోవచ్చు మనమైతే ఏమైనా పెట్టుకోవచ్చు ఐరన్ ఒకటే కాదు సో మనం మనకి ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు సో నార్మల్ చెస్ట్ లాగా కాకపోతే ఇది ఒకటి మటుకు మనకైతే డైరెక్ట్ ఒకటి పెట్టుకోవాలి ఇందులో ఇంకేం పెట్టినా కుదరట్లా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో చెప్పాకే మీరైతే ఫాస్ట్గా లైక్ కొట్టేసేయండి సో ట్వంటీ లైక్స్ అండ్ కొత్తగా మొత్తం సబ్స్క్రైబ్ చేసాను మన ఛానల్కి అయితే అండ్ అంతే కింద కామెంట్ చేయండి సో మీకు ఐరన్ చెస్ట్ బాగుందా లేకపోతే డైమండా గోల్డ్ అనేది సో చువర్లో ఎక్కడ వచ్చరికి డైమండ్ సారీ సారీ గోల్డ్ అండ్ ఇది ఒకటి చెస్ ఇది కూడా రెండే చేద్దాం సో ఎక్కువ అయితే క్రాఫ్ట్ చేయను అంటే మనకి అరే ఇది ఏంది రాలేదు విచిత్రంగా ఉంది ఇదైతే నేను ఇందువల్ల సో వాడు ఎందుకు నాకు ఇప్పటికే అర్థం కదా సో ఐరన్ టూ గోల్డ్ అనమాట సో మరి ఐరన్ టు గోల్డ్ చెస్ట్ అయితే మొక్క మధ్యలో ఐరన్ ఐరనింగ్ కావాలా అప్పుడైనా మనకి వచ్చేది అయితే అంటే మనం అయితే ఐరనే చేసుకోవాలనుకుంటా అయితే సో ఐరన్ చేసుకుందాం ఓకే నేను నేనైతే నెక్స్ట్ స్టేషన్ చూపిద్దాం అనుకున్నాయి సో ఇది అయితే ఇప్పుడే అవసరం పడిపోయింది అరే మనకి ఇప్పుడు ఐరన్ లేకుండా పోయిందిగా సో ఐరన్ ఓకే ఇక్కడ కింద ఐరన్ ఉంది అనుకో సో ఫస్ట్ అయితే ఐరన్ తీసుకొద్దాం ఇక్కడ ఎక్కడ ఉందో అబ్బాయిందాక చూసా ఇక్కడ ఎక్కడ ఇక్కడ రిమూన్ ఎక్కడ ఉంది దగ్గరలో చూద్దాం మరి అనగా లేకపోతే ఇంకప్పుడు క్రియేటివ్ తీసుకోవడం మనకు ఒక టూ సరిపోతాయి కదా టూ అదే సరిపోతాయి టూ కూడా ఒకటి సరిపోతుంది అనుకుంటా ఒకటి చాలు సో ఇక్కడే ఉంది ఒకటి ఇది వచ్చేసరికి వన్ నాట్ సిక్స్టీన్ పాయింట్ ఫైవ్లోనే ఉంది అండ్ ఇంకా వన్ నాట్ ఎయిట్ అంటే వన్ నాట్ ఎయిటీన్ కానీ వన్ నాట్ సెవెంటీన్కి అయితే ఇంకా రాలేదు అంటే బీటా వర్షం వచ్చింది అవి అయితే మళ్ళీ ఎక్కడైనా గ్లిచ్లు ఉంటాయని చెప్పి నేనైతే అవి అరే రే కాపుల్సినప్పుడు కావాలి మనకైతే ఇప్పుడు సో ఇది కూడా ఒక ఎయిట్ కావాలి మనకైతే ఇప్పుడు కావలిస్తాము సరిపోయిన ఐపోయింది స సో తందరగా తెలియేసి మనయితే మళ్ళీ 3 బ్రేక్ జలి అంత యాప్లా ఓకే సో गाइस సో మనయితే ఫాస్ట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మనయితే ఛానల్ ఫైనల్ సబ్స్క్రైబ్ చాలా దగ్గరలో సారీ ఫైనల్స అసలు పూర్తైపోయింది అండ్ తందరగా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవండి మన ఛానల్ కి సో ఓకే गाइस ఫైనల్ మనయితే పూర్తైపోయింది సో ఒక ఎర్ని అయితే వచ్చింది సో దేనితో మనయితే ఇప్పుడు చేయాల్సింది సో అంటే గోల్డ్ని అంటే ఐరన్ చేసి గోల్డ్లోకి మార్చి అయితే ఒకటి వస్తుంది సో అప్గ్రేడ్కి సో ఇది తీసుకోవాలి సో దీంతో మనమైతే ఐరన్ చేసిన అయితే గోల్డ్లోకి అప్గ్రేడ్ చేయొచ్చు సో దీనికైతే దీనికంటే డబుల్ ఉంటుందమ్మా నాకు తెలిసి సో ఇదే డబుల్ ఉంది దీనికంటే ఇంకోసారి దీనికి డబుల్ వస్తుందంటే ఇంకొక సేమ్ ఎట్లాంటిది ఇంకోటి వస్తుందమ్మా పక్కన చూద్దాం ఇప్పుడైతే మనం దీన్ని తీసుకొని దీని మీద రెట్లకి ఇస్తే సో గోల్డ్గా మారిపోతుంది రేంద్ర ఒకటే వస్తుందా అరే నాకు తెలియదు కదా సరిపోయిందిగా సరే ఓ మనకి అసలు స్క్రీన్కి అనపట్లేదు చూసారు ఏదైతే ఇక్కడ కనిపిస్తుంది సో ఐరన్ చేస్తుంది చెప్పి సో ఇదైతే అసలు వెళ్ళిపోయింది గాల్లోకి నాకు అనపట్లేదు స్క్రీన్ బయటకి వెళ్ళిపోయింది సో ఇది కూడా అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వచ్చే సో టెన్ కాలమ్స్ వచ్చేసరికి సిక్స్ సెవెన్ వచ్చాయి మొత్తానికి నాకైతే కరెక్ట్గా గుర్తులే సో అయితే ఇంకొక ఐరన్ తీసుకోద్దాం సో ఇంకా కొంచెం ఇది పక్క ఎక్కడ కింద ఐరన్ ఉంది అబ్బా నాకైతే ఇప్పుడు హెల్త్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సో ఇక్కడ ఐరన్ ఉందిగా సో కరెక్ట్గా వచ్చి దాని దగ్గర పెట్టాను సో చాలా ఉంది ఇక్కడైతే సో మొత్తం మేం చేస్తున్నా ప్రేనా పక్కన డిస్ప్ నాకు ఉంటుంది ఇప్పుడు సో జాగ్రత్తగా ఉందాం ఎందుకంటే మంచిది సో ఓకే ఇది కూడా మార్చేసాను అయితే సో మనకి ఇంకోటి కూడా ఎట్ట చేయాలి చూసాయి ఇప్పుడే సో అదేంటంటే మనకి గోల్డ్ చేయాలంటే సో మనకి అరేంజ్ చేసి కావాలి సో దాని నుంచి గోల్డ్ వస్తుంది సో అట్లా చేయాలన్నమాట చూద్దాం నెక్స్ట్ ఇది చేసేటప్పుడు సో మనీ పెట్టేద్దాం ఇంకా ఇంకా మళ్ళీ నెక్స్ట్ డైమండ్ కదా సో నాకు తెలిసి డైమండ్ కూడా అంతే చేయాలనుకుంటా ఒకసారి చూస్తాను సో గైస్ మనకైతే లాస్ట్ అండ్ ఫైనల్స్ డైమండ్ అయితే చూసేద్దాం సో దీనికైతే కొంచెం డిఫరెంట్ కూడా ఇచ్చాడు సో లైట్ సో కొంచెం గ్లాస్ ఇచ్చాడు సో గ్లాస్ నేను అనుకోవడం వైటే అయితే బ్లూవే అవసరం లేదు సో ఏదైనా తీసుకోవచ్చు అండ్ మనకి చెస్ట్ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఉంది అండ్ ఇందాక మనం అయితే మనం డైమండ్ అదే గోల్డ్ చేసాం కదా సో దానికి అట్లా కూడా చేయొచ్చు లేకపోతే దానికి ఐరన్ అంటే ఐరన్ చేసి తీసుకొని మధ్యలో పెట్టేసి చేయాలి సో అది కొంచెం డిఫరెంట్ ఉందనమాట అరే ఇక్కడికి వెళ్తే అట్లా విట్రా ఓకే అండ్ ఫైవ్ డైమండ్స్ అండ్ ఇంకోటి వచ్చరికి త్రీ సారీ ఇంకా అండి గ్లాస్ పెయిన్స్ పెట్టాలి ఇక్కడ ఓకే దీనివల్ల మనకైతే సో ఫైవ్ అయితే వస్తాయి సో మనం అయితే ఒక టూ తీసుకుందాం ప్రస్తుతం సరిపోతే సో నేను అయితే తర్వాత అండి క్రాఫ్ట్ చేస్తాం నెక్స్ట్ టైం చేసినప్పుడు అంటే నెక్స్ట్ ఇంకోసారి చేస్తాం కదా అప్పుడు చూద్దాం సో సరే నేను నేను అనుకోవడం గోల్డ్ కన్నా ఇంకా పెరగచ్చు ఇది అయితే సో ఇటు పక్క కూడా వస్తుంది వస్తుందనుకుంటున్నాను సో దీనిలాగే సేమ్ చూద్దాం మీ అయితే ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి సో మీరైతే కింద కామెంట్ నేను అయితే కామెంట్స్ చూస్తా అండ్ ప్రతి కామెంట్కి రిప్లై కూడా అయితే చూసి సో చెప్పా కదా యాజ్ సో మనకి గోల్డ్ దానికి ఇదైతే డబల్ ఉంది సో మొత్తానికి అయితే ఐరన్ దానికి ఐరన్ అయితే కనిపిస్తుంది మనకి అయితే సో ఐరన్ చేస్తుంది చెప్పేసి సో గోల్డ్కి అసలు కనపట్టలేదు సో ఇంకా డైమండ్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు అసలు పైకి వెళ్ళిపోయింది మొత్తం అయితే కింద ఇన్వెంటర్ కూడా కనపట్టలేదు సో దీనికి కూడా కనపట్టలేదు సో మొత్తానికి అయితే ఇదే సో మనకైతే సో డట్ అంటే డట్ చేస్తుంది కానీ బట్ దీనివల్ల మనకైతే నో యూస్ సో ఓన్లీ డట్ కోసం అయితే సో మనకైతే ఉపయోగం లేదు అండ్ మనకైతే లుక్ పరంగా అయితే కొంచెం పర్లేదు చూసుకుంటే సో బాగానే ఉంది ఎందుకంటే మనం నార్మల్ చేస్ట్ వాడతాం కాబట్టి సో ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ ఇదైతే మనకు గుర్తు ఉంటుంది సో డట్ చెస్ట్ అయితే మనకు తెలుస్తుంది అనమాట సో దీంట్లో అయితే ఖచ్చితంగా డట్టే ఉంటుందని చెప్పి ఎదుకోకర్లే ఎక్కడా ఇంకా అండ్ ఐరన్ అయితే సో ఐరన్ అయితే బాగుంది నాకు ఎందుకంటే కొంచెం కనిపిస్తుంది అండ్ అలాగే మనకి స్క్రీన్ కూడా నీట్గా ఉంది సో సరిపోతుంది కరెక్ట్గా అయితే ఇంకా గోల్డ్ అయితే బాగానే ఉంది కానీ మనకి అయితే ఈ స్క్రీన్ బయటికి వెళ్ళకొని వెళ్ళి చూస్తుంటే ఉంటే బాగుండేది సో కింద మనకి ఇన్వెంటర్ కూడా చూసారు కదా సో మనకి హార్డ్ బార్ ఉంటుంది కదా సో అదైతే కనపడలేదు సరిగ్గా అయితే కొంచెం బాగాలేదు అంటే మనకి కొంచెం అన్ఈీగా ఉంటుంది చూడడానికి కూడా నచ్చదు అంటే మనకి నార్మల్ చేసి చూసినప్పుడల్లా కింద కనిపిస్తుంది కదా సో కనపడాలా నీట్గా సో కనపడదు కొంచెం కొంచెం నచ్చదు అంటే సాటిస్ఫై అవ్వాలి మనం చూసినప్పుడు కూడా సో ఇంతే నెక్స్ట్ అయితే మనం ఖచ్చితంగా వెబ్సిరీని చూద్దాం అలాగే ఇంకా కొండేవో ఉన్నాయి సో అవి కూడా ట్రై చేద్దాం సో ఓకే గైస్ అండ్ మనైతే ఆర్మర్ తీసేద్దాం సో ఆర్మర్ వేస్ట్ ఇంకా సో ఓకే గైస్ ఈ మోడల్ వంద మీదైతే కింద కామెంట్ చేయండి సో మనైతే నెక్స్ట్ మోడల్ ట్రై చేసినప్పుడు పక్కాగా వెబ్సిరీ నేను అలాగే ఇంకా కొండేవో మిగిలిపోయినాయి సో అవి కూడా ట్రై చేద్దాం సో ఓకే గైస్ ఈ వీడియో ఎక్కడ తెని చేయాల్సినా సో కొత్తగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన జెంట్స్ మనకి క్యావల్లా పెట్టుకోండి మనం మళ్ళీ ఇంకొక మంచి మైండ్ క్రాఫ్ట్ వీడియో కలుసుకుందాం సో అంటిల్ దెన్ బై బై అండ్ గైస్ మీకు చెప్పడం మర్చిపోయాయి నేను అయితే ప్రతి సండే అయితే ఒక లైవ్ స్క్రీమ్ అయితే పెడుతున్నాను సో లాస్ట్ సండే కూడా లైవ్ స్క్రీమ్ పెట్టా అండ్ నెక్స్ట్ సండే కూడా లైవ్ స్క్రీమ్ పెడతా సో తప్పకుండా రండి అండ్ చూడండి సపోర్ట్ చేయండి అండ్ చెప్పే కదా సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగారు వస్తే అండ్ లైక్ చేసేయండి అండ్ ట్వంటీ లైక్స్ కింద కామెంట్ చేయండి సో మీ మోడ్ వీడియో ఎలా ఉందనే సరికి సో మీ మీ ఫేవరెట్ చెప్పండి సో నాదైతే మటుకు ఐరన్ అనమాట సో నాకు ఐరన్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది సో లుక్ పరంగా అయితే గోల్డే బాగుంది సో డైమండ్ కన్నా కొంచెం నాకైతే సో మీరు అయితే కింద కామెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో సో నాకు మటుకు ఐరనే ఐరనే బాగుంది సో లుక్ లుక్ కానీ లేకపోతే మన చెస్ట్ ఓపెన్ చేసిన బ్లూ కానీ అంత నీట్గా ఉంది సో గోల్డ్ దానికి దానికైతే కొంత కనపడట్లేదు సో నాకు అది నచ్చలే సో ఓకే కానీ ఇక్కడ ఇక్కడ చేద్దాం వీడియో అండ్ మనం ఇంకో మంచి వీడియో కలుసుకుందాం సో అంటిల్ బాయ్ అలాగే